జోడ యాత్రకి ఇచ్చిన ప్రియారిటీ మునుగోడు ఉప ఎన్నికకు అంటే 23 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో మునుగోడు బైపోల్కు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. అంటే లీడర్లంతా జోడో యాత్రలో అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండాల్సింది. మరి కొంతమంది 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పరిపాలన చేసి పోస్టులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ రాహుల్ గాంధీ పక్కన కనపడకపోతే ఏం కాదు. రాహుల్ గాంధీ కోరాడు కూడా. రాహుల్ గాంధీ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, మా డ్యూటీ మేము చేయాల్సిన కర్తవ్యం మాకు ఉండాలి. మేమేం స్కూల్ పిల్లలం కాదు కదా. ఆయన లేదు నేను ఇటు ఉన్నానంటే ఆయన వద్దంటాడా? ఎవడికి వాడు ఫోటోల్లో సోషల్ మీడియాలో పెట్టుకోవాలని వ్యామోహంతో వాళ్ళు తిరిగారు. కానీ ఇట్స్ అన్ఫార్చునేట్, నువ్వు అన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండి పవర్ ఎంజాయ్ చేసిన వాళ్ళు, యూ డోంట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అని నేను అడుగుతున్నా. ఒక చోట ఉండి ఒక మండలాన్ని ఇన్ఛార్జ్ తీసుకొని మీరు ఎందుకు డెలివర్ చేయలేకపోయారు? ఎనీవే ఇవన్నీ కూడా రివ్యూలో నన్ను పిలిస్తే నేను మాత్రం సవాల్ చేస్తాను. అంటే పాల్వాయి స్రవంతికి ఇస్తే మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి నల్గొండ చెందిన సీనియర్ నేతలందరూ కూడా చెప్పినప్పటికీ కూడా ఓ చుట్టం చూపు ప్రచారానికి పోయారు తప్ప అక్కడ తిష్ట వేసి, ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్లో అయితే అసలు వాళ్ళ ఇళ్లకే రాకుండా అక్కడే తిష్ట వేసేశారు. కానీ ఈ సీనియర్ నేతలు ఎవరైతున్నారు వాళ్ళకి అసలు కనీసం ప్రచారానికి అక్కడ అడపదడప వెళ్ళారు మీరు అన్నట్టు. అవునండి, ఎందుకు ఒంటరిగా స్రవంతి? వెరీ ఆడవాళ్ళంటే అలసులే కొంచెం సమాజంలో కూడా అదే ఉంది. అసలు ఒక విధంగా చూస్తే అన్ని పార్టీలు కలిసి కూడా ఎవరు ఆడవాళ్ళకి ఇవ్వలేదు. పాలవాయి స్రవంతికి హక్కు ఉంది, ఉన్నాయి, అంత పని చేసింది. అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా చాలా సేవలు అందించారు, ఆయనకు మంచి పేరుంది. అండ్ పాలవాయి స్రవంతి వాజ్ అ గుడ్ క్యాండిడేట్ నా అభిప్రాయంలో. అని అసలు వీళ్ళకి ఆ పౌరుషం లేకుండా పోయిందండి. ఒక ఆడపిల్లని గెలిపిస్తే అని చెప్పి మనం కథం తొక్కచ్చు అనే ఆ తపన తాపత్రయం లేకుండా పోయింది. ఇట్స్ అన్ఫార్చునేట్. ఆడ మనిషే కదా డిస్పోజబుల్ కమోడిటీ అనే ఆలోచన విధానం ఇస్ స్టిల్ అ ఛాలెంజ్ ఫర్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ అనమాట. ఇంకా ఈ దేశంలో ఆడ మనిషి అయితే ఏంటి ఆమెను ఏంటి గెలిపించేది, ఆమెను గెలిపిస్తే ఇంకెవడో మొనగాడైపోతాడు. ఈ ఆలోచన వాళ్ళ నారో మైండెడ్ అంటే దే ఆర్ నాట్ లీడర్స్, దీస్ ఆర్ ఫాలోవర్స్. వీళ్ళెవరికి సొంత ఇమేజును అంత పవర్ ఉండి నేను అరే ఈ మనిషి చెప్తే మనం చెయ్యాలి అనే ఆ స్థాయికి ఎవరు ఎదగలేదు. వీడు కోవటు, వీడు దొంగ, వీడు అక్కడ మాట్లాడుకుంటాడు, వీడు బేరం పెట్టుకున్నాడు, అదిగో అక్కడ వాడికి అది వచ్చింది, ఇక్కడ ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఈ లెవెల్లో కార్యకర్తలు మాట్లాడుకుంటే నాయకత్వం ఏ స్థాయిలో ఉంది అనేది రీజనల్గా వీ హ్యావ్ టు థింక్. సీఎం రేస్లో ఉన్నామని చెప్పిన చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ప్రచారానికి పోలేదు. మరి అందుకే మన సీఎంలు కాలేదు కూడా, అంతే కదా. ప్రతి ఒక్క నువ్వు అనుకుంటే సరిపోదు కదా. నువ్వు అనుకోని నేనే ఇంత గొప్ప, నేను డ్రెస్ మార్చుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పోజులు కొడుతూ కుక్కిన పెన్నులాగా రాహుల్ గాంధీ పక్కన కూర్చొని ఫోటోలు దిగితే అయిపోయిందా? అబాబు యూఆర్ నాట్ ఎ లీడర్, నువ్వు చెప్పుకుంటే అయ్యే పని కాదు. నువ్వు డ్రెస్ మార్చినంత మాత్రాన్ని నువ్వు అంతకంటే కాదు. నీకంటే నీ పెళ్ళాలు వీళ్ళు వాళ్ళు రాజకీయాలు ఇంకా చేస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళనే అదుపులో పెట్టుకోలేనోడు, మమ్మల్ని ఏం అదుపులో పెడతావు, అది వేరే మాట. దీస్ ఆర్ సెపరేట్ ఇష్యూస్. కానీ అసలు ఇట్స్ అ కలెక్టివ్ ఫెయిలియర్ అండి. ఒక మనిషిని ఏలెత్తి చూపడానికి వీల్లేదు. ఒకడు గెలిపించలేడు, ఒకడు ఓడగొట్టలేరు ఏ ఒక్కరు. సో ఈ ఓడటంలో అందరి బాధ్యత ఉంది, నా బాధ్యత కూడా ఉంది. మేమందరము ఫెయిల్ అయినామని నేను అనుకుంటాను. దట్ ఈస్ నా ఆలోచన విధానం.